Golconda, mana rashtram, mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో కొన్ని సమస్యలు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ముందు నుంచి కూడా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నెల్లేని విధంగా విభిన్న పరిస్థితులను ఇప్పుడు తెలంగాణలో ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశాలున్నాయంటున్నారు. నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలు పర్యటనలు చేయడం లేదని ఆరోపణలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడంతో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా వెళ్తుందని తెలిసినా సరే బయటకు రాకపోవడంపై ఆగ్రహం ఉంది. దీనితో ఇప్పుడు సీఎం కేసీఆర్ దాని మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని, అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేల కోసం గాను ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని పంపించే ఆలోచనలు ఆయన ఉన్నారని తెలుస్తుంది. నియోజకవర్గాలు అన్నింటికి కూడా ప్రతి మంత్రి వెళ్లాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని నియోజకవర్గాల్లో తిరగాల్సిన అవసరం ఉందని, వారంలో 3 రోజుల పాటు ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా తెలంగాణ అధికార పార్టీ ఇవ్వనుంది. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఇంకెలా అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.